నేను గెలిచకుండా ముందు తెస్తే మీరు తెచ్చిరు నమ్ముతారు జనం. నేను గెలిచినాక ముళ్ళుగట్ట పట్టి పొడిచిన వారి హరీష ఎందుకు ఎవరు అని కొట్లాడితే ఈ రోడ్ వచ్చింది. నేను దండం పెట్టలే, బదిలాడలే. వారి ఇత్తవా సత్తవాని నిలబెట్టి గీత తీసి అడిగిన నీ సిద్దిపేటలో రోడ్లు ఎట్లుంటాయి, మా దుబ్బాకకి రోడ్లు ఎందుకు రావు అని అడిగిన అడిగి అన్నాడు కదా. నేను గెలిపించింది అడుగుమనే కదా, కొట్లాడమనే కదా. కొట్లాడిన మా మిరుదొడ్డిలో మట్టి రోడ్ ఉంది, మా మిరుదొడ్డి మండల కేంద్రం. హరీష్ ఏడేళ్ల కోసం మంత్రిగా ఉన్నావు, చనిపోయిన స్వర్గీయ లింగంలో 24 గంటలు నీ కార్లు ఉంటుండే. మాయ మాటలు చెప్పి మోసం చేసి మా దుబ్బాక ఎమ్మెల్యేలకి దుబ్బాకకి అన్యాయం ఎవడన్నా చేసిండంటే అది హరీష్ రావు తప్ప ఇంకెక్కడు కాదు. మొట్టమొదటి శత్రు మన దుబ్బాక అభివృద్ధి కాలేదు, మిరుదొడికి ఒక డిగ్రీ కాలేజ్ రాలేదు అంటే దానికి కారణం హరీష్ తప్ప ఇంకొకటి కాదు. మీరు ఒకసారి ఆలోచించాలి, నాకంటే ముందు స్వర్గీయ లింగం నుండే ఎమ్మెల్యేగా గిడ గ్రామ పంచాయతీ కట్టాలని అనుకున్నారు. అప్పుడు మరి రోషన్న సర్పంచ్ ఉండే, రోషన్న వేరే పార్టీ, లింగన్న వేరే పార్టీ. 5 ఏళ్ల నుంచి మిరుదొడికి కొత్త పంచాయతీ కట్టాలని రోషన్న పాపం చెప్పులాడిగా దాకా తిరిగిండు. నువ్వు మా పార్టీలోకి వస్తే గ్రామ పంచాయతీ అవుతుంది, లేకపోతే లేదని చెప్పి బెదిరించారు మా రోషన్న. మరి ఇలా మీరు ఆలోచించాలి, రఘునందన్ది వేరే పార్టీ, మీ సర్పంచ్ గారిది వేరే పార్టీ, అవునా? ఇద్దరం వేరు వేరు పార్టీ కదా. మరి మీ సర్పంచ్ గారు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు గ్రామ పంచాయతీ కట్టాలి, మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టండి అన్నాడు. కొట్టినా వచ్చి పార్టీల గురించి మాట్లాడలే అన్న, నీది వేరే పార్టీ నాది వేరే పార్టీ అనే. డెవలప్మెంట్ కావాలంటే ఎవరితోటైనా కలిసి రఘునందన్ అనేటువంటి నడుస్తాడు, అవునా? అందుకనే మీ సర్పంచ్ గారు పిలిస్తే వచ్చాడు కొబ్బరికాయ కొట్టిన. అక్క అయిందా ఇయ్యాల గ్రామ పంచాయతీ, అయిందా గ్రామ పంచాయతీ? మరి లింగన్ ఉన్న 7 ఏళ్ళు మా కోసం 5 ఏళ్ళు సర్పంచ్ ఉండే, ఎందుకాలే? నీది వేరే పార్టీ నాది వేరే పార్టీ, మా పార్టీలోకి వస్తే కడతాం, ఇంకో పార్టీలో ఉంటే కట్టం. రఘునందన్ అట్లా మాట్లాడిండా? రఘునందన్ అభివృద్ధి కోసమే కొట్లాడిండు. ఇవాళ మొన్న దౌల్తో పాటు కేటీఆర్ సార్ వచ్చారు, నిన్న కేసీఆర్ గారు వచ్చారు, 4 రోజుల ముందకి హరీష్ రావు గారు వచ్చారు. ఎన్ని తిడుతురక్క నన్ను. కేటీఆర్ అయితే మస్తు బూతులు తిట్టిపోయాడు, నోటికి వచ్చిన మాటలు తిట్టిపోయాడు, కానీ నాకు చదువు చెప్పిన సార్లు జర సంస్కారం చెప్పారు. ఇక్కడ సగం కంటే ఎక్కువ మా చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి నేను బూతులు మాట్లాడలేదు. ఎందుకు తిడుతురు రఘునందన్? ఏమడుగుతున్నాడు రఘునందన్? మిరుదొడ్డిలో సీసీ రోడ్ వేసిరు కదా, వారి డివైడర్కి 50 లక్షలు కావాలని అడిగిన అడగాలా వద్దాకా? డివైడర్ కావాలా వద్దా? కొట్లాడి 50 లక్షలు తెచ్చిన మళ్ళా పోయిన డివైడర్ అయినాక చీకటి ఉంది మా ఊర్లో, సెంట్రల్ లైటింగ్ కావాలంటే 70 లక్షలు కొట్లాడి మిరుదొడ్డికి తీసుకొచ్చినాడు. ఓట్ల కంటే ముందు పెడితే రఘునందన్కు పేరు వస్తుంది, ఆత్మని చెప్పు కాంట్రాక్టర్ కంటాడంట హరీష్ రావు. గసంటోడు ఏదో మిరుదొడికి వచ్చి ఓట్లు అడిగే హక్కు ఉందో ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలి. సిద్దిపేట సల్లంగా ఉండాలి, కోమటి చెరువు మంచిగా ఉండాలి, సిద్దిపేట బాగా డెవలప్ కావాలి, మిరుదొడిలో దుమ్ము కొట్టుకపోవాలి, దుబ్బాకలో దుమ్ము కొట్టుకపోవాలి. ఒప్పుకుందామా చెల్లె? ఒప్పుకుందామా చెల్లె? ఒప్పుకుందామా? మిరుదొడి డెవలప్ కావద్దా? మిరుదొడికి డిగ్రీ కాలేజ్ కావాలా? డిగ్రీ కాలేజ్ కావాలా? క్వార్టర్లు కావాలా? ఏం కావాలి చెల్లే? నేనేమో కొలువులు కావాలని అడుగుతున్నా, కోపర్ కార్డ్ ఇరి మావాలకని అడుగుతున్నా, చదువుకున్న చెల్లెకి టీచర్ నౌకరీ ఇవ్వని అడుగుతున్నా. అడగాలా వద్దా? ఒక్కరన్నా అమీన్సా వైరం మిరుదొడికి వెళ్ళి కావాలా వద్దా? చదువుకున్న మీ పిల్లలకి కొలువులు కావాలా వద్దా? నేను వద్దానా? నిన్ను వచ్చి బాగా మాట్లాడాడు కేసీఆర్ దుబ్బాకల, రఘునందన్ అడ్డం పడుకున్నాడు, ఎవరికైనా నౌకరిస్తే చెల్లె నీకు నౌకరిస్తా అని ఇక్కడ వద్దానా? 10 ఏళ్ళకోలే కారు గుర్తు అధికారం ఉంది, లింగన్న ఎమ్మెల్యే సర్పంచ్ మీరే, ఎంపీటీసీ మీరే, ఎంపీపీ మీరే, జడ్పీటీసీ మీరే. నేను గెలిచినంత అక్క 3 ఏళ్ళయింది, 3 ఏళ్ళకోలే రోడ్డు తెచ్చినాం, డివైడర్ తెచ్చినాం, సెంటర్ లైటింగ్ తెచ్చినాం, ఆఖరికి మీ ఎంపీపీ సాయిలు కనబడప్పుడల్లా తింటున్నాడు పాపం ఆయన డోర్కే మొక్కాలి. మీ ఎంపీపీ గజ్జల సాయిలు కనబడప్పుడల్లా తింటున్నాను. ఊరికూరికి వస్తారు మీది మీదికి రఘునందన్ తోటి కుస్తీ పడతామని సాయిలు కూడా చెప్పిన, నువ్వు కూర్చోవాలంటే చెత్తేసి రోడ్డు మీద
తెలిసిపెట్టిన సాయిలో ఆ మండల ఆఫీస్ కట్టాలంటే నేను కొట్లాడితే కనీసం రిపేర్ కట్టించదండి కూడా నన్ను విలువని సంస్కారం నిన్నటి మండల ప్రజా పరిషత్ నాయకుడు బంగ్లా అయిన ఎంపీపీ కూర్చుంటుందా కొత్తరూ కట్టినవా ఎంపీపీ ఆఫీస్ కట్టినవా ఇద్దరు కాంట్రాక్టర్లు కొట్లాడి ఐదేళ్లు వదిలేస్తే పోలీస్ స్టేషన్ పక్కకు రఘునందన్ కొట్లాడి ఎంపీపీ ఆఫీస్ కట్టించిండు సాయిలన్న మా పార్టీ కాదు సాయిలన్న మా పార్టీ కాదు ఈ రాములన్న మా పార్టీ కాదు కానీ మీరుతోటి ప్రజలు నా పార్టీ అవునా అందుతోటి ప్రజలు రఘునందన్ పార్టీ నాకెవరు లేకున్నా పోయినసారి ఉప ఎన్నికలలో రఘునందన్ మా బిడ్డ మా గరీబాల బిడ్డ రఘునందన్ మీకు ఉండలో పెట్టుకుంటామని వీడికి వచ్చిన మా అక్క జనులు అన్నదమ్ములు అందరు ఆశీర్వదించి పంపిస్తే రఘునందన్ కొట్లాడితే ఇలా రోడ్ అయింది డివైడర్ అయింది సంక్రాంతి పండుగ వరకు సెంట్రల్ లైటింగ్ అయితే ఇది మీ బిడ్డగా మీ బలం మీరిచ్చిన బలంతో ఓ గ్రామ పంచాయతీ పూర్తి చేసినాం ఒక ఎంపీపీ ఆఫీస్ పూర్తి చేసినాం ఎందుకంటే లేదా ఏడేళ్ల నుంచి బస్టాండ్ ఉంది కదా మొండి గోడలతో మస్తు ముచ్చట చెప్తారు కదా టీఆర్ఎస్ వాళ్ళు ఒక బస్టాండ్ కట్టనుంటే రఘునందన్ జీపీ కొబ్బరికాయ కొట్టిండు మీకు నచ్చలే రఘునందన్ ఎంపీపీ ఆఫీస్ కట్టమని జిల్లా పరిషత్లో మాట్లాడిండు మీకు నచ్చలే ఇక్కడ బస్టాండ్ ఉంది కదా బస్టాండ్ కట్టియాలి కదా మరి ఎంపీ కాదు పదేళ్ల కూడా ఎంపీ కదా ఎవరైనా వద్దా నేను అక్కడ వద్దా నేను బస్ స్టాండ్ కడతా అంటే ఎవరైనా వద్దా నేను బస్ స్టాండ్ కడతా అంటే 10 రూపాయలు ఇయ్యలే 10 సార్లు మీరు తోటికి రాలే 10 పైసలు పంచేయలే మీరు తోటికి ఇవాళ వచ్చి మా ఎమ్మెల్యేని గెలిపియ్యి కారును గెలిపియ్యి కారును గెలిపితే మీరు తోటికి కాలేజీ ఇస్తాడట సిగ్గుండాలి అనేటోడికి ఎందుకు ఇవ్వరా దుబ్బాకకి బీజేపీ కలిసి ఇవ్వవా నీ అయ్య జాగీర్ కాదు నువ్వు ఇంట్లో గెలుస్తావు రఘునందన్ గెలిస్తే పింఛన్ ఆగుతుంది అక్క ఆగిందా పింఛన్ ఒక పింఛన్ ఆగిందా మూడేళ్ళైనా గెలిచి పింఛన్ ఆగిందా పింఛన్ ఆపితే తీసుకొచ్చి యాప చెట్టు కట్టి యాప బొమ్మలతోటి యాప బొమ్మలతో ఒక్క పింఛన్ ఆపితే ఈ యాప చెట్టు కట్టి కొట్టి చంపుతా దాని గురించి కాదు బిడ్డ ఉత్తుతా పోయి మా అక్క చెల్లెలని పువ్వుకి ఎగ్గుంది పూకెత్తే పింఛన్ ఆగుతుంది నోట ఆకలి మూడేళ్ళైంది నేను కలిసి మూడేళ్ళైంది నేను కలిసి చాతనైతే ఇక మేము చేసినామని చెప్పుర్రి చాతనైతే ఇక బస్ స్టాండ్ కట్టినామని చెప్పుర్రి ఇక లింకు పల్లి కూడా ప్రీడ్చి అక్క ఎన్నేళ్ళు ఆగింది అది నేను ఎలక్షన్లకు వస్తే ఇప్పుడు ఇక్కడ రోడ్ ఎత్తున్నా శివాజీ ముంగట ఎత్తున్నా రోడ్ మొదలుపెట్టి అక్క ఎందుకు మొదలుపెట్టిరు అక్క ఇలా రఘునందన్ మీరు తోటికి వస్తుండని భయానికి అక్కడ రోడ్ వద్దు అదో మీ బిడ్డ రఘునందన్ బలం గది రఘునందన్ బలం మీరు రఘునందన్ బలగం మీరు నేనేం తొండి పంచాయతీ చేయలే హోటల్ ఇయ్యలే బీర్ సీజన్ ఇయ్యలే బిర్యానీలు వంచలే అవ పంచినా పంచినవా పొద్దుకు తాగితే పొద్దుగా పోతుంది రెండు కోటలు తాగినా రెండు బీర్లు తాగినా రెండు బిర్యానీలు తిన్నా ఎంత ఇసిన లోపల పొద్దు చేస్తే పొద్దుగా బయటకు పోయేది గదాని కోసం ఆగం కావాలా అయితేరా అయితేరా మా చెల్లెళ్ళు అప్పుడు ఎత్తలేరు అలవాలకు రోడ్ ఉండేనా నేను గెలిచే కంటే ముందు ఎంత నుండగా ఉండే రోడ్డు కింద నూనె పడితే ఎత్తుకోవచ్చు అలవాల రోడ్డు చెల్లెయ్యలు ఎట్లయింది అలవాల రోడ్డు ఒక్కసారి ఆలోచించు అలవాల నుంచి మెట్టు పోయే రోడ్డు అయిందా ఇదిందా ఇట్లేదక్క ఎవరు చేసిరు ఇవన్నీ ఎప్పుడు మొదలైందాయి నేను గెలిచినాక మొదలైంది మీరే చేస్తే లింగన్న బతుకున్నప్పుడు చేయాల్సింది ఉండే మీకు లింగన్న మీద కూడా ప్రేమ లేదు ఇయాల చెట్టాల మీద కూడా ప్రేమ లేదు మీకు అడిగేటోడు వద్దు లెక్కలు మాట్లాడేటోడు వద్దు దుబ్బాకకు పైసలు ఇవ్వని అడిగేటోడు వద్దు హరీష్ అన్న మంచోడు హరీష్ అన్న మంచోడు హరీష్ అన్న పొడుగున్నాడు హరీష్ అన్న నవ్వుతో మంచుకుంది హరీష్ అన్న తెల్లెంటికలు మంచుకున్నాయి హరీష్ అన్న ఏమిచ్చినావు హరీష్ ఏమిచ్చినావు దుబ్బాకకి ఈ తెలంగాణ తల్లి సాక్షిగా చెప్పు రఘునందన్ జై తెలంగాణ అని కొట్లాడినాడు జైలుకి అన్నాడు ఎవరో నాకంటే ఎక్కువ జై తెలంగాణ అన్నాడు వీళ్ళు ఉన్న వాళ్ళందరూ నకిలీ వాళ్ళు సూట్ కేసులు తెచ్చి సీట్లు తెచ్చుకున్న వాళ్ళు మరి నేను పోలీసు వాడు కొడితే జై తెలంగాణ అని ఊరు తిరిగినండి వీళ్ళు వచ్చి రఘునందన్ ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతున్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా బరాబరి మాట్లాడుతా నిన్న ముఖ్యమంత్రి చెప్పిండు మేము భూములు గుంజుకోము మరి ఎవరు గుంజుకోరు ఎవరు గుంజుకోరు మల్లన్న సాగర్ భూములు ఎవరు గుంజుకోరు రఘునందన్ గుంజుకున్నాడా ఊర్లలో భూములను ఎవరు గుంజుతారు డ్రోన్ కెమెరాలు పెట్టి సర్వే ఎవరు చెప్తారు
కట్టినావు, దళితులకు ఇచ్చిన భూమి గుంజుకొని కట్టినావు. రఘునందన్కి ఏం సంబంధం? రఘునందన్ అట జూటా మాటలు మాట్లాడతాడట. ఎవరు చెప్తారు? ముఖ్యమంత్రి చెప్తాడు బాబు. చిన్న చిన్న గల్లీ లీడర్లు మాట్లాడితే బాధపడదు. ఎవరు చెప్తారు? ముఖ్యమంత్రి చెప్తాడు రఘునందన్ జూటా మాటలు మాట్లాడతాడని. పాపం ఆత్మహత్య చేసుకున్న ఈ దయ్యాలు కూడా, కేసీఆర్ నిన్న మాట్లాడితే దయ్యాలు కూడా ఆత్మహత్య చేసుకున్నాయి. ఎందుకంటే తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి ఎవరే? ఎవరు? తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి ఎవరు? ఇవాళ ముఖ్యమంత్రి ఎవరు? దొర. ఇవాళ ముఖ్యమంత్రి ఎవరు? దొర. పదేళ్ళైంది దళితుడు ముఖ్యమంత్రి కాలే. అయిండవా? అయిండా? నేనేదో పద్యం చెప్పిండు సారు. నేను సార్ అంతా చదువుకోలే. సార్ లేక నాకు ఎత్తుడు దించుడు తెలియదు. కానీ మా సార్లు మంచిగా చదువు నేర్పించారు. ఏం చెప్పిండు? జనని జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరియసి. దుబ్బాకల చదువుకుందా. ఏం చేసినావు దుబ్బాక కేసీఆర్? ఒక రుంగు రోడ్ ఇవ్వని. నేను గెలిచినప్పటి నుంచి దరఖాస్తులు పట్టుకొని నీ కొడుకు దగ్గరికి 10 సార్లు తిరిగిన. ఆయన మంత్రిని ఇచ్చిరా దుబ్బాక రింగు రోడ్ డివైడర్ ఇవ్వని 10 సార్లు పోయినా మొన్న కొట్లాడి తెచ్చుకున్నా. లైట్లు మనకిస్తే తప్పైతుందా? నిర్దోడికి లైట్లు ఉండాలా ఉండదా అక్క? ఉండాలా వద్దా? నిర్దోడికి బస్ స్టాండ్ ఉండాలా వద్దా? ఎందుకు ఇవ్వాలి బస్ స్టాండ్? ఇంకా డిగ్రీ కాలేజీ మా ప్రభాకర్ రెడ్డి అడుగుతుంది. ఇంత రోడ్డు 3 పదేళ్ల నుంచి ఎవడాపిండు కేసీఆర్? నిర్దోడికి డిగ్రీ కాలేజ్ 10 ఏళ్ళకోవాలి ఎందుకు ఇవ్వలే? అడగలేదా మీ కేపీఆర్ 10 ఏళ్ళ నుంచి? ఏడబడి నిద్ర పోయిండా? ఫామ్ హౌస్లు ఉన్నాడా? మంచోడు మా కేపీఆర్ అయితే మంచోడు అయితే నేను ఏమైనా చెడ్డోడు అన్నాడా? మంచోడు మంచోడు అని మీరు కార్లో వెనకాల తిప్పుకొని మా దుబ్బాకకు ఒక్క పైసిద్దలేరనే రఘునందన్ కొట్లాడే చూపు చేసింది. మంచోడు కావాలన్నా, పాలేనోడు కావాలన్నా, పంచేసినోడు కావాలన్నా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ఎవరు కావాలక్క? ఎవరు కావాలి? మీ కూపన్ కార్డు వచ్చిందా? 10 ఏళ్ళకోలే కూపన్ కార్డు వచ్చిందా? మీ సర్పంచ్ గారు ఇప్పించిరా? మీ ఎంపీడీసీ ఇప్పించిండో? మీ ఎంపీపీ ఇప్పించిండో? మీ జడ్పీటీసీ ఇప్పించిండో? వాళ్ళకి ఏం చేద్దాం ఇస్తుందంటే రోజు రఘునందన్ తిట్టు తప్ప ఏం చేద్దాం? రోజు తిట్టుమంటే మస్తు తిడతారు రఘునందన్. ఏం చేస్తున్నాడు రఘునందన్ రావు? తెలుగు చెప్తున్నాడు నిరుదోడికి పైసలు రావాలని అడుగుతున్నాడు. అట్లా నేర్పియొద్దట. నన్ను ఎందుకు తిడుతున్నారు? 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఎమ్మెల్యేని తిట్టలే. కేటీఆర్ చదువుకున్నాడు, అమెరికాలో చదువుకున్నాడు, అమెరికాలో కొలువు చేసిండు. ఒక ఎమ్మెల్యేని వచ్చి నుంచాన్ని తిట్టొచ్చా అక్క? తిట్టొచ్చా? నాకు తిట్టరాదా? మీరందరూ ఉన్నారని అనుకుంటుందా? నేను తిట్టుడు మొదలు పెడితే వాడు పోయి బంగాళాఖాతంలో వాడి సావాలి. వాడు వాడన్నా ఇంగ్లీష్ మీడియం చదివిండు. నేను మంచిగా చెట్ల కింద చదువుకొని వచ్చిన చిన్నప్పుడు. తిట్టొద్దా తిట్టరాదా? వాడు ఒక్కడు తిడితే నేను 10 తిడతా. కానీ ఇంతమంది మా చెల్లెళ్ళు నా మీద గౌరవం ఇచ్చిన నిలిచినారు కాబట్టి నేను బూతులు మాట్లాడతలేను. మీ నాయన కేసీఆర్ నీకు బూతులు నేర్పించిండేమో కేటీఆర్, కానీ మా అమ్మ నాన్న ఎప్పుడు కూడా ఎవరిని తిట్టమని చెప్పలేదు. అందుకనే నేను ఇది కావట్లేదు. దేవరాజు నాకు ఆశిస్తున్నాడు, చాప పిల్లకి ఈత నేర్పియాలని చూస్తున్నాడు దేవరాజు. రఘునందనికి ఇంకొకరు రాసి అసలు నేనేమన్నా ప్రభాకర్ రెడ్డినా ఇంకొకరు రాసిస్తే నేనేమన్నా ఇంకోటి చదివిస్తే రాసిస్తాను. నేనేమన్నా ప్రభాకర్ రెడ్డినా ఊరు పేరు తెలవాలి, మనుషుల పేర్లు తెలవాలి, స్కీముల పేర్లు తెలవాలి, ఏమి తెలవాలి? ఏమి తెలుస్తుంది? సిద్దిపేటల పబ్బు పెట్టు హరీష్ అన్న అంటాడు. ఏం పెట్టుకుంటాడు? పబ్బు కావాలంట. చెల్లె పబ్బు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి డాన్స్ చేసి తాగేది. గది కావాలన్నా మనకి, గది కావాలన్నా మనకి, మన పోరగాళ్ళు ఇంకా ఖరాబ్ కావాలన్నా అది కావాలని వాళ్ళు అడుగుతారు. నేనేం అడుగుతున్నా? రైతులకి 100,000 రూపాయలు రుణమాఫీ చేయమని అడుగుతున్నా. కావాలా అంత రుణమాఫీ? అయిన ఎవరు రుణమాఫీ? ఎవరు రుణమాఫీ అయిందా? నిరుదండి మండలంలో మా గొల్ల కుర్మ సోదరులు 1 కోటి రూపాయలు డీడీ కట్టిరు. ఎంత? 1 కోటి రూపాయలు డీడీలు కట్టిరు మా గొల్ల కుర్మ సోదరులు. దేనికోసం? కేసీఆర్ ముచ్చటి చెప్పిండు, ఒక గొర్రె ఇస్తే ఏడాదికి 4 గొర్రె పిల్లలు అయితే. ఎన్నైతే? 4 గొర్రె పిల్లలు అయితే. దసరాకు ఒక్కొక్క గొర్రె అమ్మితే 10,000 వస్తాయో అన్నాడు. నమ్మిండ్రు 1 కోటి రూపాయలు వాళ్ళ సొంత పైసలు పెట్టి వాళ్ళు డీడీలు కట్టిరు. గొర్రెలు వచ్చినాయా? కుమ్రన్న ఏడున్నాం, వాళ్ళ గొల్ల కుమ్మలు ఏడున్నారు. గొర్రెలు వచ్చినాయా? గొర్రెలు వచ్చినాయా? మీరు దొడ్డిలో మీరు సప్లై అయిపోతే వచ్చినాయి అనుకుంటున్నారు. చెల్లె వచ్చినాయా? నేను ఉన్న గొర్రెలన్నీ మనే కదా, కేసీఆర్ కాదు కదా. అందుకని ఒకసారి ఆలోచించాలి దయచేసి. గొర్రెలు రాలేదు,
కొనుగోలు రాలేదు. నేను ప్రభాకర్ రెడ్డి పెద్దోడు, మీ ఎంపీపీ చాలా పెద్ద మనిషి, మీ జడ్పీటీసీ చాలా పెద్ద మనిషి. దళిత బంద్ వచ్చిందా? దళిత బంద్ వచ్చిందా? ఇక్కడ కేసీఆర్ చెప్పింది కదా, జనని జన్మభూమి. ఒకవేళ ఇది నీ జన్మభూమి అయితే, నీకు చదువు చెప్పిన గడ్డ అయితే, ఎందుకు మిరుదొడ్డిలో మా దళిత బిడ్డలకి 10 లక్షలు దళిత బంధు ఇయ్యలేదు కేసీఆర్ అని అడగాలనా వద్దా? చింతమడకలు ఇచ్చిందా ఇయ్యలేదా? మిరుదొడ్డిలు ఇయ్యాలనా వద్దా? బాగా పైసలు ఉన్నారు ఏడా? మిరుదొడ్డిలో మస్తు పైసలు ఉన్నాయా? అన్ని ఇసటి బంగ్లాలు ఉన్నాయా? లేవు కదా. దళిత బంధు రావాలనా వద్దా? 10 లక్షలు ఇయ్యాలనా వద్దా? నిన్న మొన్న మాట చెప్పాడు, కమ్మరోళ్ళకి కుమ్మరోళ్ళకి వడ్లోళ్ళకి మంగళోళ్ళకి సాక్షులకి 1 లక్ష రూపాయలు బీసీ బందిస్తా అన్నాడు. వచ్చిందా? ఒకరి కన్నా వచ్చిందా? చెల్లే వచ్చింది, నలుగురికి వచ్చినట్టు. ముగ్గురుగా నలుగురుగా ముగ్గురికి వచ్చింది. మీరు ఒకటి ఆలోచించాలి, దాదాపు 200 మంది పెట్టినాడు దరఖాస్తు. ఎంతమంది? 200 మంది బీసీ బిడ్డలు బీసీ బంధు కోసం దరఖాస్తు పెట్టారు, ముగ్గురికి ఇచ్చారు. అక్కడ ఏదో సినిమాలో రామ్ చరణ్ చెప్తాడు, ఏమని ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అని అడిగింది. వాళ్ళందరికి ఇచ్చిరాక ముగ్గురికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఆ ముగ్గురు కార్వాళ్ళని, ఆ ముగ్గురికి బీసీ బంధు ఇచ్చారు. అంటే మీరంతా కార్వాళ్ళు కాదు కదా? మీరంతెవరు? పువ్వోళ్ళు. రఘునందన్ బలం, రఘునందన్ బలకం మీరు కాబట్టి మీకు ఇయ్యము అని చెప్పారు. మనం ఏం చేయాలి? ఏం చేయాలక్క? పోయినసారి వచ్చిన దానికంటే ఇంకో 1000 ఓట్లు ఎక్కువ రావాలి. మీరు తోడు ఇద్దరు అయ్యారా? ఎత్తమని గారి చేతులు ఎత్తుంది, రఘునందన్ గెలిపిస్తామని గారి చేతులు ఎత్తుంది. చెల్లయ్యా పైకి లేవు, పట్టుగా లేవు చేతి పైకి. ఇగో ఇది రఘునందన్ బలం. ఈ బలం చూసి భయపడి బూతులు తిడుతురు. నన్ను తిడితే నేను బాధపడక్క. ఇలా రఘునందన్ రావు ఎవరు? మీరందరూ గెలిపించిన దుబ్బాకి ఎమ్మెల్యే. నన్ను తిడుతురక్క. రఘునందన్ లంగా దొంగ అంటే నాకు బాధ లేదు, దుబ్బాకి ఎమ్మెల్యే లంగా దొంగ అంటారు. దుబ్బాకి ఎమ్మెల్యే లంగా దొంగ అంటే దుబ్బాక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించింది ఎవరు? ఎవరు? దుబ్బాక ప్రజలు గెలిపించారు. నన్ను తిడతలేవు కేటీఆర్ ను, హరీష్ నన్ను తిడతలేవు. నీకు చాతనైతే ఈ తెలంగాణ తల్లి కడిగిరా. అక్క ఎప్పుడన్నా కేటీఆర్ వచ్చిందా మీరు దండికి? కేటీఆర్ వచ్చిందా? ఒక్కసారి వచ్చిందా? దిగుడు ఉత్తావు కదా, అమెరికాకి సింగపూర్ కి దుబాయ్ గుర్తావు కదా, మా మిరుదొడ్డికి ఎందుకు రాలే కేటీఆర్? అడగాలనా వద్దా? చెల్లి అడగాలనా వద్దా? మస్తు కొనుగోలు ఇచ్చినావు కదా మరొక సాఫ్ట్వేర్ కంపెనీ, మా దుబ్బాకి ఎందుకు రాలేదు కేటీఆర్ అని అడగాలనా వద్దా? వచ్చిందా సాఫ్ట్వేర్ కంపెనీ? వచ్చిందా? కొట్లాడాలనా వద్దా? చెల్లె కొట్లాడాలనా వద్దా? కంపెనీలు రావాలనా వద్దా? డిగ్రీ కాలేజ్ రావాలనా వద్దా? నేను డిగ్రీ కాలేజ్ మిరుదొడ్డికి చేకుంటాకి రావాలని అడిగితే కేటీఆర్ ఆ రోజు అసెంబ్లీలో లేచి, అధ్యక్ష దుబ్బాక ఎమ్మెల్యే అడిగింది, నేను రాసుకుంటున్నా త్వరలోనే ఇస్తామన్నాడు. ఆ త్వరలో ఇంకొత్తలేదు, 3 రోజుల్లో రాలేదు. ఈసారి డిపాజిట్ కూడా రావద్దు కారుకి. ఏమి రావద్దు? డిపాజిట్ కూడా రావద్దు కారుకి. ఏం చెప్పారు? పోయిన ఉప ఎన్నికలట కేసీఆర్ వస్తే రఘునందన్ గెలవకపోతుండేనట. నేను వద్దానడా? నేను వద్దానడా? రానుండేవి. ఈసారి తోలిచ్చినావు కదా, మామ వచ్చిండు, అల్లుడు వచ్చిండు, కొడుకు వచ్చిండు, రేపు చెల్లెని కూడా తోలి బతుకమ్మ ఆడిపించి పంపిస్తాను. రఘునందన్ ఎవరికి భయపడ్డాడు రా? వారికి. ఒక్కనే వచ్చినా రేపు పోయేటప్పుడు కూడా ఒక్కనే పోతా. కానీ నీ టీఆర్ఎస్ పార్టీకి పొక్క కొట్టింది ఎవడంటే మా దుబ్బాకోడి. బుల్లెట్లు లేవు, తుపాకీ లేదు, ఏమున్నది? బండకేసి కొట్టుడే ఉన్నది ఇక్కడ. మొన్న నవంబర్లో ఎట్లా కొట్టినామా బిడ్డ, మళ్ళీ నవంబర్లో గట్లే కొడతాం. నోరు దగ్గర పెట్టుకోకపోతే రఘునందన్ తిడితే బాధపడాడు, మా దుబ్బాకి ఎమ్మెల్యేని తిడితే ఇగో ఇంతమందిని తిట్టినది. గింతంత ఉంటున్నాడు భూమికి, నా భుజాల కాడికి రాడు, ఎగిరెగిరి పడుతున్నాడు. ఏం తమాషా ఇస్తున్నావా? నాకు తిట్టరాదా? నువ్వు నన్ను నుంచావు అనుకో, అరే ఫాల్తు గారు కూడా నేను అనొచ్చు, అనొచ్చా అని రాదు అక్క. కానీ నేను చదువుకున్నాను, ఆయన కంటే రెండు పుస్తకాలు ఎక్కువ చదివినా, అందుకని నేను అట్లా తిట్టలేను. అరే పొట్టోడా అనొచ్చు, కానీ నేను అంటానా? అరే నేను చదువుకున్నాను, వాళ్ళే కలిసి మంది 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 పైసల మీద బతికినోడిని కాదు, చదువుకున్నాను చెల్లె. అరే పొట్టోడా భూమికి 3 అడుగులు లేవని తిట్టవచ్చు, కానీ తిట్టిన అక్క ఎప్పుడన్నా?
ఎన్నడ మీరు కనబడతాకా బాగున్నావు అని అంటం పెడతారు. వీలైతే చాయ్ పోయాను ఇంట్లోకి వస్తా చెల్లె అని మాట్లాడతారు. ఇది నా సంస్కారం. మీ సంస్కారం ఏంద్రో వాడు వీడు అంటారు. ఒక ఎమ్మెల్యేని దుబ్బాక ఎమ్మెల్యేని సిరిసిల్ల ఎమ్మెల్యే వచ్చి వాడు వీడు అని తిడితే నన్ను కాదు ఇక్కడ ఓట్లు వేసినటువంటి మీ అందరినీ తిట్టినట్టు. పడాలా అంకా పడాలా దుబ్బాక ఎమ్మెల్యేని ఎవడన్నా తిడితే పడాలా అది మిమ్మల్ని తిట్టినట్ట నన్ను తిట్టినట్ట. మరి మనం దుబ్బాకోళ్ళం సిరిసిల్ల వాళ్ళని తిట్టరాదా సిద్దిపేట వాళ్ళని తిట్టరాదా తిట్టొచ్చా తిట్టరాదా పిల్లలు మీరు చెప్పుడు తిడదామా గాంధీ తాత సాక్షి కడుగుతున్న తిడదామా వద్దది అది మనకు చదువు చెప్పిన సార్లు మంచిగా ఉండమని చెప్పి వాడు పొట్టోడైనా వీడు పొడుగోడైనా మనం అట్లనొద్దు. సిద్దిపేట ఎమ్మెల్యే గారు సిరిసిల్ల ఎమ్మెల్యే గారు అని మంచిగా మాట్లాడదాం. మరి మాట్లాడదామా ఒక్కసారి ఆలోచించి. ఇగో ఇది మా సంస్కారం. రఘునందన్ అసెంబ్లీలో లేచి మేము ఊర్లలోకి వస్తే మా చెల్లెని అడుగుతున్నారు భర్త చచ్చిపోయి రెండేళ్ళు అయింది ఓ పింఛని కేసీఆర్ అని అడుగుతున్నాడు. వచ్చినాయక్క రెండేళ్ల కొరకు కొత్త పింఛన్ని అమ్మ వచ్చినాయో 60 ఏళ్ళు దాటి నవ్వు అడుగుతుంది బిడ్డానికి పింఛని అని అడగాల వద్దా రఘునందన్. అంగన్వాడీ టీచర్లు స్ట్రైక్ చేస్తే రఘునందన్ వచ్చి వాళ్ళ తరఫున మాట్లాడాడు. గ్రామ పంచాయతీ వర్కర్లు జీతం పెంచమంటే వాళ్ళ కోసం పోయి రఘునందన్ కొట్లాడిండు. ఆశా వర్కర్లు స్ట్రైక్ చేస్తే వాళ్ళ కోసం రఘునందన్ కొట్లాడిండు. ఎక్కడ సమస్య ఉంటే ఎక్కడ పేదరికం ఉంటే ఎక్కడ కష్టం ఉంటే అక్కడ రఘునందన్ నిలబడ్డాడు. ఎవరికి తల వంచలే ఏడ బైరం చేయలే ఏడ భూములు అమ్మలే ఏడ భూములు కొనలేదు. అందుకనే ఆ డ్రోన్ కెమెరా పెట్టి సర్వే చేసిన భూములు గుంజుకుంటారు. అవి గుంజుకోకుండా అడ్డం నిలబడాలంటే రేపు రఘునందన్ గెలిస్తేనే మీ భూముల్ని కాపాడతాడని నేను చెప్పిన ముఖ్యమంత్రి ఏమంటుడు అసైన్మెంట్ భూములు అమ్ముకునే తందుకు పట్టా ఇస్తాడు. ఎందుకు పట్టా రాత్రిపూడి ఇంత తాగినాక ఆయన దేని ముద్రేస్తాడు. అసైన్మెంట్ భూములు అమ్ముకునే తందుకు పర్మిషన్ ఇస్తాడు. సారు నువ్వు వ్యవసాయం చేస్తే ఎకరానికి 1 కోటి రూపాయలు వస్తాయి కదా మరి ఈడ మేమెందుకు మా భూమి నమ్ముకోవాలో ఒక్కసారి చెప్ప. తమ్ముడు దిగాలి ప్రతిపొద్దు అంచుకున్నది దిగాలి తమ్ముడు ప్లీజ్. అక్కడ కరెంట్ దిగలు ఉన్నాయి దిగాలి తమ్మి వాళ్ళని దించుకున్నా. 3వ తరగతి చదివిన తమ్ముడు కడికే మొదలుకొంటే 70 ఏళ్ళు అవ్వదాకా నడవడం చేతగా నవ్వదాకా మా రగన్ వచ్చిండు అని పిలుస్తాడు. ఈ జన్మకు అది చాలు. ఈ జన్మకు సంతృప్తి చాలు. స్కూల్ కోతే 3వ తరగతి అనే తమ్ముడు చెప్తాడు మా రగన్ వచ్చిండని. ఎందుకంటే ఎక్కువ ఏం కావాలి అలా మీరు 100 కోట్లు ఇచ్చి ఈ బొమ్మే వాళ్ళు అంటే మాకు తెలియదు అని చెప్తారు. ఇది మన ఎంపీ గారి పరిస్థితి. ఇది మన నాయకుల పరిస్థితి. 3వ తరగతి పిల్లగారి ఇక్కడికి వెళ్ళి మొదలుకుంటే యోగిడ మెట్ల మీద కూర్చున్న మా అవ్వ నాక అగమా రాగుచ్చిండో అని చెప్తారు. అంత స్వతంత్రంగా అంత మీ సొంత కొడుకులాగా పెరిగిన 3 ఏళ్లలో మీ ప్రేమ అభిమానాలను అంత సంపాదించుకున్నారు. చాలా మంది మీ ఊర్లో కూడా రోజు ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిడుతున్నారు అక్క. పడుతున్న మాటలు ఎందుకో దుబ్బాక కోసమే పడుతున్నా. రఘునందన్ ఆశ రఘునందన్ శ్వాస రఘునందన్ జీవితంలో చివరి రక్తం బొట్టు దాకా ఇదే గడ్డ మీద ఉంటాడు. రేపు సస్త కూడా రఘునందన్ శవం లాగేది దుబ్బాక గడ్డ మీదనే తప్ప ఇంకో దగ్గర కాదు. రేపు నా కట్టె కాలాలంటే దుబ్బాకనే కాలుతుంది. తోటపల్లిలో తుజాన్పూర్ లో కాలది నా కట్టె. తోటపల్లి అనుకో తుజాన్పూర్ అనుకో దుబ్బాకోడి కష్టం తెలియదు. నాకు ఈ గడ్డ మీద పుట్టినని కాబట్టి నాకు కష్టం తెలుస్తుంది. అందుకనక్క మనం 3 ఏళ్ల కోసం ఎంత ప్రేమగానైతే నన్ను ఆశీర్వదించి గెలిపించారు. రేపు 30వ తారీఖు రోజు వచ్చే ఎలక్షన్లలో ఈవీఎం మిషన్ మీద సీరియల్ నెంబర్ 3 మీద మా అక్క జల్లెలకు అన్నిటికంటే ఇష్టమైంది ఏంది చెల్లె ఏంది ఎవరైనా దావతి పిలిస్తే ఎట్లా పోతారు మా అక్క జల్లెలు మంచిగా తయారై తల నిండా పూలు పెట్టుకొని పోతారు. ఈ నెల 30వ తారీఖు రోజు ఓట్ల పండుగ వస్తుంది. ఏం పండుగ ఓట్ల పండుగ వస్తుంది. పోయి లైన్లో నిల్చొని సీరియల్ నెంబర్ 3 మీద పువ్వు గుర్తు మీద మీరు గుద్దితే పొట్టోనికి పొడుగోనికి నిన్న తిట్టినోనికి మొన్న తిట్టినోనికి అందరికీ గూబ వదిలిపోవాలి. మా మెరుగడ్డోళ్ళు వాడోడు వీడోడు అడుగుతున్నాడు రఘునందన్ ఏం చేసిండని. ధర్మారంకెళ్ళి మిరుదొడ్డి రోడ్డు మిరుదొడ్డికెళ్ళి వెంకట్రావుపేట రోడ్డు మిరుదొడ్డికెళ్ళి అలువాల రోడ్డు మిరుదొడ్డికెళ్ళి దొమ్మాట రోడ్డు చెప్పాలలో డివైడర్ దొమ్మాటలో డివైడర్ దౌలతాబాద్ లో డివైడర్ మిరుదొడ్డిలో డివైడర్ ధర్మారం నుంచి బల్వంతపూర్ దాకా రోడ్డు
అరే వారు మీరు నడిచే ప్రతి రోడ్డు రఘునందన్ గెలిచినంకనే వచ్చింది రఘు. ముంజేతి కంకనాడికి అద్దమేలాని పొద్దుగా లేతే మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి అలవాళ్ళకు అయ్యే తమ్ముళ్ళకి దొమ్మాడకు అయ్యే తమ్ముళ్ళకి సిద్దిపేటకు అయితే పెద్ద రోడ్ అవుతుంది. అక్క రోడ్ అవుతుందా? 1600 కోట్లు పెట్టి ఢిల్లీకి వెళ్ళి రఘునందన్ గారు మోడీ నొప్పించి మెదక్ నుంచి సిద్దిపేట దాకా అక్క రోడ్ అవుతుందా? అవుతుందా? మరి 17 ఎంపీ ఉన్న వాళ్ళు ఢిల్లీకి అయితే తెచ్చిరా? ఏం తెచ్చిరు? ఎన్ని వైన్స్ వచ్చినాయి మీరు రండిలో? ఎన్ని వచ్చినాయి? 2 టీచర్ నౌకర్లు రాలే, 2 కానిస్టేబుల్ నౌకర్లు రాలే, 2 అమీన్ సాబులు కాలేదు. ఏమొచ్చినాయి? 2 వైన్ షాపులు అయితే వచ్చినాయి. కారు మళ్ళా గెలిచింది అనుకో అక్క, 4 అయితే అక్క. ఎన్ని అయితే? 4 అయితే. మందు తాగిన మీ ఆయన ఇంటికి వచ్చి మిమ్మల్ని ఎంత కోస పెడుతుండో నాకంటే ఎక్కువ మీ గరికే. అవునా? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో బీరు బ్రాండీ విస్కీ అమ్మితే 10,000 కోట్లు వచ్చేది. ఇలా మనందరితో మందు తాగిపితే 50,000 కోట్లు సంపాదిస్తుంది సార్. 8,000 కోట్లు? 50,000 కోట్లు. గ్రూప్ 1 పేపర్ పెడితే పేపర్ లీక్ అవుతుంది, గ్రూప్ 2 పేపర్ పెడితే పేపర్ వాయిదా పడుతుంది. టీచర్ నౌకర్ ఉండదు, కానిస్టేబుల్ నౌకర్ ఉండదు. ఒకటే ఒక టెండర్ చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయినాక ఒకటే ఒక టెండర్ కోర్టు కోలే, క్యాన్సిల్ కాలే, బరాబర్ ఒకటే ఒక టెండర్ సక్సెస్ అయింది. ఏం టెండర్ అది? సారుకి ఏమి ఇష్టం? ఇప్పుడు ఏం చేస్తున్నాడు సారు? 4 దోస్తుల్ని కూర్చోబెట్టుకొని మంచిగా సప్పుడు చేస్తా ఉంటాడు. సారుకి ఏమి ఇష్టమో మనకు కూడా గదే ఇస్తున్నాడు. మీకు ఇష్టమా అక్క అది? మీ పిల్లలు చనిపోవాలా? మీ కొడుకు చనిపోవాలా? మీ భర్త చనిపోవాలా? అంటే ఏం చేయాలి మరి? కారుని మన పొలిమెరలకి వెళ్ళి బయటికి పంపాలి. పంపుతావా పంపవామా? చెల్లె పంపుతావా లేదా? పంపుతారా? అందుకని దయచేసి ఆగం కాకుంది. మీ రఘునందన్ తప్పు చేయడు. కొంతమంది పేపర్ వాళ్ళు రఘునందన్ ఓడిపోవాలని నోటికొచ్చిన కూతలు మూస్తారు, నోటికొచ్చిన రాతలు రాస్తారు. రఘునందన్ దేనికి భయపడ్డాడు? ఎవరికి భయపడ్డాడు? రఘునందన్ ఎప్పుడు తప్పు చేయలేదు, భవిష్యత్తులో కూడా చెయ్యడు. రఘునందన్ ఎప్పుడు కొట్లాడినా మీరు సల్లంగా ఉండాలని, చదువుకున్న నా తమ్ముళ్ళకి కొలువు రావాలని కొట్లాడిన తప్ప ఏ రోజు కూడా తప్పు చేయరు. అందుకని దయించి కార్తీక పౌర్ణమి పండుగ పూట మిమ్మల్ని ఇంతకంటే ఎక్కువసేపు ఈడ నిలబెట్టి చాలాసేపు చెప్పాలని ఉంది. ఎందుకంటే మెరుదొడ్డ వాళ్ళు అన్ని ఊర్లకు ఫోన్ చేసి మా రఘును గెలిపి మా తమ్ముని గెలిపిరు అని చెప్పే అక్కా జల్లని ఈడ చాలా మంది ఉరు కాబట్టి చాలాసేపు మాట్లాడాలని ఉంది. కానీ కార్తీక పౌర్ణమి మా చెల్లెల్ని ఇంటికి పోవాలి. నా మీద ప్రేమ కొద్దీ నేను ఎంతసేపు మాట్లాడినా వాళ్ళు ఇంటే నిలిచింటారు కాబట్టి మిమ్మల్ని ఎక్కువసేపు నిలిపించడం నా ధర్మం కాదు కాబట్టి ఒక్కసారి మీరు అందరు గట్టిగా చెప్తే సల్లగాలి కూడా మొదలైంది కాబట్టి ఇంటికి పోదాం. కమలం గుర్తుకే అందరు చెప్తేనే ఇడిచిపెడతా. కొందరు చెప్తలేరు, నా కన్ను తేజీ కనబడుతుంది. అందరు సలి పెడుతుందని చేతులు ముడుచుకున్నారు, గట్టిగా చేతులు పైకి లేక చెప్పాలి. కమలం గుర్తుకే.